అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మంచి జరిగిన చెప్పడం బాధ్యత. నేను అనౌన్స్ చేస్తా ఉన్నా చాలా ప్రౌడ్గా అని చెప్పి వారు స్వయంగా లోక్సభలో చెప్పినారు. అధ్యక్ష లోక్సభలో చెప్పినారు, రాజ్యసభలో చెప్పినారు. 100% ట్యాప్ తోని ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి నీళ్లు సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అయ్యాలని చెప్పినారు. ఇది అచీవ్మెంట్ కాదా అధ్యక్ష? 6 దశాబ్దాలు ఎన్ని కోసలు పడ్డం మంచిది లెక్క సార్. ఎన్ని కథలు? 85లో నేను సిద్దిపేట ఎమ్మెల్యే అయితే ఎండాకాలం వస్తే నా బతుకు యుద్ధమే అధ్యక్ష. 28 వార్డు ఉండేటి అప్పట్లో సిద్దిపేట మున్సిపాలిటీలో. వార్డుకో ట్రాక్టర్ పెట్టి ఆ యుద్ధాలు ఆ పోరాటాలు పొద్దున్న లేచి సాయంత్రం దాకా నేను బస్తీ బస్తీ తిరుగుతూ ఎంత గోసపడమో బాగుంటుందో తెలుసు అధ్యక్ష. ఈరోజు ఒక సిద్దిపేట కాదు, రాష్ట్రంలో ఏ మూలలో కూడా, మారుమూల గోండు గూడెంలో, ఆదివాసీ గూడెంలో, లంబాడి తండాలో కూడా ఆ సమస్యకు భరతవాక్యం పలికినాం. దాన్ని అభినందించలేరు అధ్యక్ష. సరే, ప్రజలైతే రోజు అద్భుతంగా వాళ్ళ ఇళ్ళకే పోతున్నాం అధ్యక్ష. పైపుల ద్వారా, నల్లాల నీళ్ళ ద్వారా, పరిశుద్ధమైన నీళ్ళ ద్వారా. మిత్రులు అంటారు మీరు మీరే ఇచ్చిందా మొత్తం, మేము ఉన్నప్పుడు ఏం లేకుండా అంటే ఉండే బోరింగ్ వాటరు, కలుషితమైన వాటరు, బిల్లులు కట్టలేక సర్పంచులు చచ్చిపోయేటోళ్ళు, ఆ మోటార్లు కాలు, ఆ బాధ చాలా చాలా తీక్షణంగా తీసుకొని ఇదే సభలో మేము ఓట్లు అడగము నెక్స్ట్ టర్మ్ లోపల చేయకపోతే అని చెప్పి దాన్ని పూర్తి చేసాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఎన్నో రకాల అధ్యక్ష 500 కేసులు పెట్టినారు. మాట్లాడితే గ్రీన్ ట్రిబ్యునల్, మాట్లాడితే హైకోర్టు, మాట్లాడితే సుప్రీంకోర్టు, కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి, చాలా చాలా ప్రయత్నాలు చేసినారు. అన్ని పోరాటం చేస్తూనే మేము ఎక్కడ ఆపలే. ఇంతకుముందే మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి డిండి ప్రాజెక్ట్ దగ్గర సమస్య చెప్పినారన్నారు. వారి ముందే నేను వెంటనే చీఫ్ సెక్రటరీ గారు చెప్పి, ఫైనాన్స్ సెక్రటరీ గారు చెప్పి రిజాల్వ్ చేయమని చెప్పినాం. ఇష్యూ రిజాల్వ్ చేయండి, తొందరగా పూర్తి కావాలని చెప్పి. ఒక్కటే మాట రాష్ట్ర రైతాంగాన్ని మనవి చేసుకున్న అధ్యక్ష, ఏది ఏమైనా సరే 1 కోటి ఎకరాల మాగాణం అనేది మేము కన్న కళ. 1 కోటి 25 లక్షల ఎకరాలకు పోతా ఉంది అధ్యక్ష. ఈ మధ్యనే నేను కొన్ని చిన్న చిన్న లిఫ్ట్లు కూడా శాంక్షన్ చేసినాను. తమర్ నియోజకవర్గంలో కూడా ఆ చందూరు లిఫ్ట్, జాకోరా లిఫ్ట్ కూడా ప్రభుత్వం మంజూరు చేసింది అధ్యక్ష. వాటన్నిటికి కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి పనిచేస్తూ ఉన్నాం. 100కు 100%. ఎందుకంటే అధ్యక్ష, ఒక మాట చెప్పక తప్పదు ఈ సందర్భంలో, ఆర్థిక విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి. తెలంగాణ 1.3+ జీఎస్డీపీ పెరిగి ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం ఇక్కడ అభివృద్ధి అయినటువంటి వ్యవసాయం అధ్యక్ష. గత 4-5 ఏళ్లలో 17.73% గ్రోత్ నమోదు చేసింది మన వ్యవసాయ రంగం. దాని పుణ్యమా అని చెప్పి ఈరోజు 1.3% మన జీడిపి అధికంగా తుప్పెట్టగలుగుతాం. దానికి అనేక దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. మన ఆర్థిక మంత్రి గారు స్వయంగా చెప్పినారు. నేను ఒకసేపు కూర్చొని విన్నాయి ఇక్కడ. వారు చాలా యాంపుల్ డీటెయిల్స్ ఇచ్చినా నేను అందులో పోదాచుకోలేదు అధ్యక్ష. సరాసరి జీఎస్డీపీ కూడా పెరిగింది, అద్భుతమైన రేటు. ఇతర రాష్ట్రాల్లో పెరగకుండా పెరిగింది, ప్రత్యేకం పెరిగింది తెలంగాణలో. 451,000 కోట్లు ఆ రోజు ఉంటే 978,000 కోట్లకు జీడిపి పెరిగింది, మన జీఎస్డీపీ పెరిగింది అధ్యక్ష. నేను ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి, చెప్పక తప్పదు. నాకు గతంలో కూడా చెప్పిన చాలాసార్లు చరివిధ చరివినమైనప్పటికీ చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే తమ ద్వారా, ఎవరో సభ ద్వారా బయట ప్రజలు కూడా వింటారు కాబట్టి. ఇక మీరు ఒకటే కథ బట్టి విక్రమార్క గారు అయితే రాష్ట్రంలో 2 పెరిగినాయి అప్పులు పెరిగినాయి. అప్పులు పెరగలేదు బట్టి విక్రమార్క గారు, ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నాట్ ఎట్ ఆల్. ఒక రాష్ట్రం తీసుకునే అప్పుల యొక్క పరిమాణం జీఎస్డీపీ కగనిస్తే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇంకో మాట చెప్తాను. వారు చెప్పే ప్రకారం అయితే మొత్తం దివాలిచ్చిపోతామేమో, ఇంకా గందరగోళం అవుతుందేమో, గడబడైపోతున్నాం. వారికి భయం ఉండదు కానీ ప్రజలను భయపెట్టద్దండి. మీరు అనవసరం లేనిటువంటి కథలు పుట్టియదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కాశ్మీరు ఎప్పుడైతే కేంద్రపాలిత ప్రాంతమైందో దాని తర్వాత భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 28 అధ్యక్ష. ఇవాళ మనం 25th ప్లేస్లో ఉన్నాం బాటంలో అప్పులు తీసుకునే దానిలో.
మన మీద చాలా ఘనత వహించినటువంటి వారి పరిపాలనలో ఉన్నటువంటి రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, అనే పంజాబ్ ఉంది, హర్యానా ఉంది. దేశ రాజధాని సంఖ్యలో ఉన్న పంజాబ్ హర్యానాలో ఉన్నాయి అధ్యక్ష, మైనస్లో ఉన్నారు ఈరోజు కూడా వాళ్ళు, ఇంకా ప్లస్లోకి రాలేదు. ఇవన్నీ నా లెక్కలు కావండి, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కలు, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ వాళ్ళు ధృవీకరించిన లెక్కలు, వీటన్నిటికి మించి అధ్యక్ష భట్టి విక్రమార్కు భారతం వ్యక్తిగతంగా నాకేం లేదు, కానీ వారి ఆర్గ్యుమెంట్లో ఉన్నటువంటి లోపం నా కంప్లైంట్ అదే అధ్యక్ష. ఈ మేరకు మేము ఏం పరిగణనలోకి తీసుకోమని చెప్పేది చెప్తామంటే అధ్యక్ష, ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ది బ్రాడ్ ఫిస్కల్ పాలసీ లైఫ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని నేను ఏదైతే చెప్పినో, దీనికి ధృవీకరణ ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసేటువంటి నిర్వహించేటువంటి ఆర్థిక కార్యకలాపాలు, ఆర్బీఐ నియంత్రణ కూడా ఉంటుంది అధ్యక్ష. మనం తెచ్చే అప్పులు మనం మార్కెట్ ఎట్టుబడితే పోయి మారవాడి కొట్టుకెళ్ళి అప్పు చేస్తాం అట్లా ఉండదు అధ్యక్ష, ప్రభుత్వంలో జరిగే వ్యవహారం. ఎఫ్ఆర్బిఎం ఈ మధ్యనే జరిగిన బడ్జెట్ సమావేశాలలో, కేంద్ర బడ్జెట్ సమావేశాలలో వారు సమర్పించినటువంటి ఎకనామిక్ సర్వేలో ఇండియాలో కరోనాను కూడా తట్టుకొని అతి తక్కువ అప్పులు చేసి, చాలా తక్కువ అప్పు మోతాదులో అప్పులు చేసి, పటిష్టమైనటువంటి వ్యూహంతో ఆర్థిక క్రమశిక్షణ పాటించిన రెండు మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ, దిస్ ఈజ్ ద సర్వే రిపోర్ట్, ఎకనామిక్ సర్వే రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద హౌస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అట్లానే ఆర్బీఐ కూడా వార్షిక నివేదికలు వెల్లడిస్తారు అధ్యక్ష, దానిలో కూడా చెప్పినారు చాలా తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం, ఎక్సలెంట్ ఫిస్కల్ ప్రుడెన్స్, చక్కటి పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో పోతా ఉంది తెలంగాణ రాష్ట్రం, అతి తక్కువ మోతాదులో వీళ్ళు అప్పులు చేస్తా ఉన్నారని చెప్పినారు. చాలా రాష్ట్రాలు చాలా పెద్దగా ఉంది అధ్యక్ష, వాళ్ళ సౌకర్యం చాలా పెద్దగా ఉంటుంది. అనేకమైన రాష్ట్రాలు ముప్పై 33.10% ఉత్తరప్రదేశ్ అధ్యక్ష, 34% రాజస్థాన్, 37.7% పంజాబ్, చాలా పెద్ద చాంతాడు తలిస్తుంది. మనము 22.8% 25వ ప్లేస్లో ఉన్నాం అధ్యక్ష, జస్ట్ 22.8%. 39, 38 ఇతర రాష్ట్రాలు ఉన్నప్పటికీ మనం ఆ స్థాయిలో లేము, చాలా తక్కువ అప్పులు తీసుకున్నాం, అవసరమైన మేరకే తీసుకున్నాం. ఈ అప్పులు తీసుకోవడం ఒక ఎత్తు అధ్యక్ష, దాన్ని ఎత్తవాడుతున్నాం అనేది రెండవ ఎత్తు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్ని రాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉన్నాం అధ్యక్ష, మనం అన్ని రాష్ట్రాలు 10 సంవత్సరాలలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జస్ట్ 54,000 crores అధ్యక్ష. గత 5-6 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద 2,34,153 crores అధ్యక్ష, ఇక్కడ 54,000, ఇక్కడ 2,34,000 crores. మన స్థూల ఉత్పత్తి జీఎస్డిపి పెరుగుతుందంటే కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దానికి ఒక ప్రధాన కారణం అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి, మంచినీటి సమస్య తీరుతూ ఉంది, పవర్ ప్రాబ్లమ్స్ పోతూ ఉన్నాయి, ఇంకా అనేక మౌలిక రంగా వసతులు పెరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి కారణంగా మనకు వచ్చే పనులు కూడా పెరుగుతాయి, తద్వారానే జీఎస్డిపి అద్భుతంగా పెరుగుతూ ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంత లేకపోతే అంత రాదు. ఇతర రాష్ట్రాలు తక్కువ ఉండడానికి కారణం కూడా వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండడం, డబ్బులు తేవడం, ఆ తెచ్చిన డబ్బును కూడా చాలా సద్వినియోగం చేయడం, దాని రిటర్న్స్ వస్తా ఉన్నాయి అధ్యక్ష. మన ఆర్థిక మంత్రి గారు కూడా బహుశా చెప్పిండ్రు నాకు తెలిసి, 1 సంవత్సరంలో మన రైతాంగం పండించిన పంట 1 లక్ష కోట్లు అధ్యక్ష, 1 లక్ష కోట్లు. ఇట్ ఈస్ గెటింగ్ బ్యాక్ నౌ, ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. 6 ఏళ్ల కింద 7 ఏళ్ల కింద తెలంగాణ రైతుల పరిస్థితి ఏంది, ఇవాళ రైతుల పరిస్థితి ఏంది అధ్యక్ష? ఇవాళ ఒక ధీమా, ఒక విశ్వాసం,
ఎస్ మేము మంచిగా గొప్పగా బతకగలుగుతాం అని ధీమా. అధ్యక్ష, దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా మీకు ఇష్టం ఉంటున్న చోట అమ్ముకోమని చెప్పి రైతులను వాళ్ళ కర్మానికి వదిలేసారు తప్ప, ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో పర్చేసింగ్ సెంటర్ పెట్టి అన్ని రకాల ధాన్యాలు, రైతు పండించిన అన్ని రకాల ధాన్యాలు కొన్న ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. దీని గురించి అసలు ప్రస్తావన కానీ మాట కానీ ఉండదు. అధ్యక్ష, ఇంకో మాట చెప్పానంటే కరోనాతో మొత్తం ప్రపంచం అతలకుతలమైపోయింది, మన దేశం ఎలకితల పడ్డది. -3.8% జీడిపితో ఇప్పుడు సతమతం అవుతా ఉంది. మనం కూడా దెబ్బతిన్నాం దాంట్లో. 100 కోట్ల అధ్యక్ష డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ కలిస్తే మనకు వాటిని నష్టం కూడా 100 కోట్ల పైచిలకి చాలా పెద్ద దెబ్బ కొట్టి. ఇది ఒక పక్క చెప్తున్నారు బట్టి విక్రమార్క గారు, వారికి ధన్యవాదాలు. ఇప్పుడు సెకండ్ వేవ్ మీద కూడా తీసుకోవాల్సిన చర్యల గురించి వాడు చెప్తున్నారు. కానీ కథ ఎట్లుందంటే ఒక పక్క ఇది చెప్తూనే మళ్ళీ అంకెలు చెప్తారు అధ్యక్ష. మొత్తమే నాకు పోయిందంటే ఇది ఎట్లున్నాడు అధ్యక్ష, ఒక చిన్న విషయం గుర్తుకొస్తా ఉంది. ఒక ఊళ్ళో కానీ పాము గారి చచ్చిపోయింది అధ్యక్ష. ఒక గ్రామంలో పాము గడిచింది అని చచ్చిపోయింది పాము. శవం అక్కడ పడింది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పరామర్శ చేస్తున్నారు, పోతున్నారు. బట్టి విక్రమార్క లాంటి మిత్రుడు కూడా వచ్చాడు. ఏమైందండి, ఎందుకు చనిపోయింది అంటే పాము గారి చచ్చిపోయాడు. ఎక్కడ గడిచిందండి పాము? ఈ కన్ను బొమ్మ మీద గడిచిందా? అయ్యో ఇంకా నయమా, కొద్దిగా కిందికి గడిస్తే కన్నే పోతున్నారు. చెట్టు అంతా మనిషే పోయిండ్రా అంటే, చచ్చిపోయిన మనిషి కన్ను ఉంటే లేకపోతే అధ్యక్ష. కరోనా ఘోరమైన దెబ్బ కొట్టింది, ప్రపంచం దెబ్బతిన్నది, భారతదేశం దెబ్బతిన్నది. ఆటో రిక్షా బంద్, కారు బంద్, పెట్రోల్ పంప్ బంద్, హోటల్ బంద్, మోటార్ బంద్, మొత్తమే బంద్ కదా అధ్యక్ష. మనమే కరుపులు పెడుతుంది, ఎక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ విషయాన్ని చెప్పాలి కదా అధ్యక్ష, అభినందించాలి కదా ప్రభుత్వాన్ని. ఇంత కరోనా ఉన్నా తట్టుకొని అధ్యక్ష, మనం ఎప్పుడు కూడా ఊహించినటువంటిది రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాం. మనం మన ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ అవుతుందో ఇస్తాం, ఫస్ట్ తంచానికి పంపిస్తాం. ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు కూడా 50% కుదించుకొని మనం మన జీత బత్యాలు కూడా కుదించుకున్నటువంటి సందర్భం వచ్చింది, అనుకోనటువంటిది. రెండవది ఏంటంటే మరి కంటిన్యూ అవుతా ఉంది. సరే, భగవంతుని దయ, ప్రకృతి, అది ఏం జరుగుతుంది? మానవ సంబంధమైన జాగ్రత్తలు మనం తీసుకున్నా ఇంతవరకు ఉంటుంది ఏంది అనేది ప్రపంచం మొత్తం కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు మన దేశంలో కూడా దాదాపు 65,000 దాటుతా ఉంది అధ్యక్ష మళ్ళీ మరణాలు, కరోనా పాజిటివ్ కేసు. మనం తక్కువనే ఉన్నాం, సంతోషపడు కాదు. ఆ లెక్కలు చూస్తే తక్కువనే ఉన్నాం, అట్లే ఉండాలని దేవుని మొక్తా ఉన్నాం, అట్లే ఉంచాలని ప్రార్థిస్తున్నాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అయినప్పటికీ ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది, ఈ స్టేల్మేట్ ఎంత దూరం ఉంటుంది, ఏం జరుగుతుంది అన్నటువంటి పెద్ద కన్ఫ్యూజన్ యావత్ ప్రపంచమే ఒక రకమైనటువంటి బాధ ఉంది. అయినప్పటికీ కూడా ఉన్నంతలో యథాశక్తిలో ప్రజలను ఆదుకున్నాం. మౌనం గారు వారి ఖాన్ గారు చెప్పినట్టు వలస కూలీలను ఆదుకున్నాం, మన దగ్గర ఉన్న పేదలను ఆదుకున్నాం, బియ్యం ఎక్స్ట్రా ఇచ్చినాం, ఎన్ని రకాల ప్రయత్నాలు జనాన్ని చేసినాం. ఎట్టి పరిస్థితుల కరోనా సమయంలో సంక్షేమం ఆపలే అధ్యక్ష, పేదలకు ఇచ్చే పెన్షన్లు ఆపలే, గ్రామాలకు ఇచ్చే అభివృద్ధి నిధులు ఆపలే, అన్నీ కూడా కొనసాగించినాం. జరిగింది, అట్లే జరగాలని కూడా భగవంతుని కోరుకుంటాం. ముందు ముందు కూడా తెలంగాణ ఇట్లే ప్రగతి పదంలో సాగాలి, ముందుకు పోవాలి. ప్రతీది పెంచినాం అధ్యక్ష, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, ఇది దాచిపెట్టేది కాదు. పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ పెరిగింది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనూహ్యంగా పెరిగింది. ఎఫ్సిఐ చైర్మన్ గారే చెప్తున్నారు, దేశం సేకరించిన ధాన్యంలో 55% ఒక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని కూడా చెప్పినారు అధ్యక్ష. ఆ ప్రకటన నేను కూడా పేపర్లు చూస్తేనే వాడుతున్నాను. దండిగా ఇచ్చినామని సంతోషంగా ఉన్నాం, కానీ వారు వాస్తవం చెప్పినారు. ఇట్లా అనేక ఆస్పెక్ట్స్లో పెంచినాం. తర్వాత అధ్యక్ష వారు తలసరి ఆదాయాలు చెప్పినారు. ఒక విచిత్రమైన మాట మాట్లాడారు పాపం వారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే 200 మంది కాంట్రాక్టర్ల దగ్గర సంపద ఉంటుంది. ఉంటుందా అధ్యక్ష? ఎంత అసంగతమైన చర్చ. కాంట్రాక్టర్ అనేవాడు ఒక టూల్, ఎంటైర్ వరల్డ్లో ఉంటుంది, మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది.
మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఉంటుంది, మహారాష్ట్రలో ఆడికొని అదే సిస్టమ్ ఉంటుంది. మనం రాకముందు ఇంకా చాలా దండిగా ఉండే, అప్పుడు ఈపీసీలు ఉండే, ఈపీసీలు మొబిలైజేషన్ అడ్వాన్స్లు చాలా చాలా తతంగాలు ఉండే అప్పుడు. అవన్నీ మేము రద్దు చేసినాం, మీ ఇష్టం ఉండే పని చేయండి పొమ్మని చెప్పినాం. చేసే పని కూడా పరిష్టంగా ఉండాలంటే 10 ఇయర్స్ మీదే మెయింటెనెన్స్ అని పెట్టినాం అధ్యక్ష కండిషన్, చాలా హార్ష్గా పెట్టినాం. అట్లా కాంట్రాక్టర్ల దగ్గర నిక్షిప్తం కాదు బట్టల కర్మ గారు, దయచేసి మీరు సవరించుకోవాలా, అది రాంగ్ స్టేట్మెంట్. అది ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టుడే తప్పన్నట్టు, తద్వారా సంపద కాంట్రాక్టర్ల దగ్గరే ఉంటుందన్నట్టు మీరు చెప్పిన ఆ రోజు కరెక్ట్ కాదు. ఆ రకంగా